హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. గాయస్ అందరూ ఎలా ఉన్నారు? రక్షాబంధన్ ఎలా జరుపుకున్నారో, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా షేర్ చేయండి గాయస్, మర్చిపోకుండా. సో మీ అన్నయ్యలు మీకేం గిఫ్ట్ ఇచ్చారో తప్పకుండా నాతో షేర్ చేయకుండా అస్సలు ఉండొద్దు. సో వీళ్ళిద్దరూ చూడండి నన్ను ఎలా సతాయిస్తూ ఉంటారో, మీరు చూసి నవ్వుకోవచ్చు కూడాను. ఇక చూడండి, వీడియో ఎడిటింగ్ చేస్తుంటే పక్క నుండి ఆ ఈ ఊ అంటుంది. ఇక్కడ గగన్కి ఏంటి అంటే నిన్న నైట్ అంతా కూడా అస్సలు నిద్ర లేదండి. పాపం వాడికి లేదు, నాకు లేదు, యొమ్క పాప బొజ్జుందులేండి. నేను డైపర్ వేసానని చెప్పి అలా చూసుకుని చూడండి, పౌడర్ అస్సలు రాయినే రాయనివ్వదు. యొమిక అయితే ఎలా చేస్తో చూడండి, నా చేత్తో చూడండి, కొట్టేస్తుంది నన్ను. గగన్కి ఏమైందంటే అప్పుడప్పుడు పిల్లలకి వాతం చేస్తూ ఉంటుంది, వేడి చేస్తూ ఉంటుంది. సో ఏంట్రా ఏంటి, నువ్వు చూడు వీడియోలో ఏం చేస్తున్నావు, కొట్టేస్తున్నావు చూడు నన్ను. నవ్వుతుంది, అది యాక్టింగ్ చేస్తుంది, నేను యాక్టింగ్ చేసి చూపిస్తున్నానని చెప్పి నవ్వుతుంది అన్నమాట. పౌడర్ రాయించుకోదండి, అలా నన్ను ఏదో ఒకటి సతాయిస్తూనే ఉంటుంది అన్నమాట. పౌడర్ రాయడానికి ఏంటి ఏంటి చెప్పు, ఆ ఊ ఈ అని బాగానే అంటున్నావు, ఏంటి చెప్పు, ఊ అంట ఊ. సో పాపం అందుకే అలా పడుకొని పడుకొనే ఉంటున్నాడు అన్నమాట. కొంచెం బాగుంటే మాత్రం చిచ్చరిపిడిగైపోతాడండి, అప్పటికి బాగాలేకుండా ఉన్నా కూడా ఇల్లంతా కూడా చిందర వందరగానే ఉంది. ఇంకా బాగుంటే మాత్రం ఇంకా హైపర్ యాక్టివ్ అన్నమాట గగన్. అయితే మామూలు కాదు, మీరు చూస్తే అంటారనమాట, అమ్మో గగన్ని మీరు ఎలా చూసుకోగలుగుతున్నారు అని చెప్పి. అంటే ఒక్కడుంటే కాదు, ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు వాళ్ళ చెల్లి గగన్ ఉన్నారనుకోండి, అంటే దాన్ని కొట్టేయడం, ఏదో ఒకటి అది పట్టుకున్నది వాళ్ళు లాగేసుకోవడం, వాడి దగ్గర ఉన్నది అది లాగేసుకొని ఏడవడం, సంథింగ్ ఇట్లా చేస్తూ ఉంటారనమాట. అల్లరి బాగుంటుందిలేండి, బాగా ఎక్కువ. ఇది కూడా అంతే, యోమిక తగ్గేదేలే అన్నట్టు యోమిక కూడా అస్సలు తగ్గదండి, అలా చేస్తూ ఉంటుంది. చివరికి దాని గ్లౌజులు సాక్సులు ఇవన్నీ ఉంటాయి కదా, అదంతా కూడా తీసి చిందర వందరేసి ఏసీలో కూడా ఒకటి ఇసిరేసాడు వాడైతే. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఆడ ఎందుకు అంత డల్ ఉన్నాడంటే, చెప్పాను కదా వేడి చేసింది వాతం చేసింది అని చెప్పి. అందుకే వీళ్ళకి మనం పెరుగన్నం రోజు కంపల్సరిగా పెట్టాలండి. పెరుగన్నం కనుక పెట్టలేదనే అనుకోండి, బాగా వేడి చేసేస్తుంది. గగన్కి చాలా కేర్ తీసుకుంటానే ఉంటాము, అయినా కూడా జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి, ఎవరూ ఆపలేరు. ఈ బుడ్డిదానికి టోపీ పెట్టాలని ఎంత ఇష్టం అంటే, గగన్కి అయితే చాలా ఇష్టపడతాడండి. యోమికకి టోపీ పెట్టాలన్నా గ్లౌజులు సాక్సులు వేయాలంటే భలే ఇష్టం అన్నమాట. నాకు అక్కడ తీసిస్తున్నాడు అమ్మాయి దెయ్యి యోమికకి అని చెప్పి. సో వాడు ఇష్టపడుతున్నాడు కదా అని చెప్పి కొన్ని తీసాను వేద్దామని చెప్పి కాళ్ళకి వేస్తున్నాను అక్కడ. దానికి ఏంటి అంటే చిరాకు అనమాట, అందుకే నేను పెద్దగా వేయనండి గ్లౌజులు సాక్సులు, పెద్దగా టోపీ కూడా పెట్టను, ఎందుకంటే చిరాకు పడి తీసేసి ఏడుస్తూ ఉంటుంది. దానికి ఫ్రీగా ఉండడం అంటే బాగా ఇష్టం, ఆబ్వియస్లీ అంతే కదా, పిల్లలకి ఫ్రీగా ఉండాలంటే బాగా ఇష్టం కదా. అదిగాక వీడేంటంటే గగన డ్రింకులు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడండి, అలాగా డ్రింకులు తగ్గించేసాము, చాలా వరకు తగ్గించాము, ఇంతకుముందు బాగా ఎక్కువ తాగుతూ ఉండేవాడు. సో డ్రింకులు అంత మంచి కాదండి కాళ్ళకి. ఇవి ఈ గ్లౌజులు సాక్స్లు ఇవన్నీ కూడా గగన్ అండి, మేము నీట్గా ఉతికి అలా దాచిపెట్టి ఉంచాము. యొమిక కోసం అయితే పెద్దగా ఏమీ కొనలేదు, గ్లౌజ్ సాక్సులు కొన్నా యోమిక కోసం, అయితే గ్లౌజులు అవి ఏం పెద్దగా అయితే కొనలేదు, గగన్వే అలా పెట్టేశాం. ఏంటి యోమి ఎందుకు అరుస్తున్నా చిట్టల్లి? యోమిక కొంచెం పెద్దది అవుతుంది కదా, ఫుల్ గొడవ చేసేస్తుంది, ఫుల్ మారాము. మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, టోపీ పెట్టాను కదా, సో అక్కడి నుంచి షేర్ చేస్తున్నాను. టోపీ పెట్టిన తర్వాత చూడండి అలా నవ్వుతుంది అసలు, ఫుల్గా మారము. ఇద్దరు కూడా ట్విన్స్ లాగా ఉంటారండి ఇద్దరు కూడాను, గగన్ యోమిక పోలికలు. ఇప్పుడు కొంచెం బాగా కనిపిస్తున్నాయి, యోమికకి గగన్కి కొంచెం దగ్గరగా కనిపిస్తున్నాయి. ఇంతకుముందు క్వైట్ ఆపోజిట్ లాగా ఉండేవాళ్ళు అన్నమాట ఇద్దరు కూడాను, పెద్దగా పోలికలు ఏమి ఉండేవి కాదు, బట్ ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి. సో నా పోలికలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు బాగా చూడండి. యోమిక కొంచెం పెద్దదైంది కదా, అంటే కొంచెం పోలికలు ఏమైనా డిఫరెన్స్ వచ్చాయా? మేబీ ఇంకొంచెం 1 ఇయర్ అయితే కానీ మనకు కరెక్ట్గా ఉండదేమో అనుకుంటున్నాను నేను. తనకి సాక్స్లు అవన్నీ వేస్తే బాగున్నాయి. సో ఇవి ఇవి చాలా బాగుంటాయండి.
ఏమంటారు అంటే హెయిర్ క్లిప్స్ అండి, హెయిర్ క్లిప్ ఇలా హెయిర్ బ్యాండ్, హెడ్ బ్యాండ్, హెయిర్ బ్యాండ్ సంథింగ్ ఇలా అంటారు. అసలు పెట్టనివ్వచ్చు చూడండి, ఇవి వేరే వాళ్ళు తీసుకొచ్చారండి, తెలిసిన వాళ్ళు తీసుకొచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది, యోమిక కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారనమాట మన సబ్స్క్రైబర్. తెచ్చినప్పుడే పెట్టాను కొంచెం, ఇంకా తర్వాత ఇంకా అస్సలు పెట్టలేదు. తను ఉంచుకోదన్నమాట. ఓయ్ ఏంటి చూడు, నోట్లో పెట్టేస్తుంది. అలా పెట్టేసి అన్ని ప్రతీది నోట్లో పెట్టి చీకుతూ ఉంటుందండి. చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. గగన్ అయితే చిన్నప్పుడు అసలు పెట్టుకునేవాడు కాదు, బట్ యోమిక అయితే మొత్తం పెట్టేస్తుందండి ఫుల్గా. చూసారా అక్కడ ఎలా పెట్టేస్తుందో. హే గాయ్స్, ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేస్తానండి. పక్కన వాళ్ళకి చెప్పడానికి, కొన్ని మనలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ పక్కన వాళ్ళతో షేర్ చేయడానికి చాలా ఇబ్బంది పడతాయి. ఈవెన్ మన మదర్తో చెప్పడానికి కూడా బాగా ఫేస్ చేస్తూ ఉంటామండి. సో అలాంటి వాటి కోసం ఆన్లైన్లో చాలామంది చాలా సెర్చ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలో మెయిన్గా ఏంటి అంటే, మనకి బిగ్ని లైన్ ఏరియా ఉంటుంది కదండి. సో బిగ్ని లైన్ ఏరియా సరౌండింగ్స్ అంతా కూడా మనకి క్లోజ్ చేసి ఉంటుంది, ఎక్కువగా స్వెట్ ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది. సో అందుకు ఒక్కొక్కసారి హీట్ ఎక్కువ అవడం వల్ల కూడా ఆ ప్లేస్లో రెండు కాళ్ళు వరుచుకుపోయి ఆ ప్లేస్ అంతా కూడా బ్లాక్నెస్ వచ్చేస్తుందండి. సో చాలామంది కూడా అది బ్లాక్ అవుతుందని చెప్పి బాధపడుతూ ఉంటారు. బిగ్ని లైన్ ఏరియా అంటే మన శరీరం ఒక రంగులో ఉంటుంది, అదొక రంగులో ఉంటుంది అన్నమాట. అది మంచి వైటనింగ్ అంటే స్నో వైట్ రావడానికి, అక్కడ ఉన్న బ్లాక్నెస్ మొత్తం రిమూవ్ అవడానికి ఒక మంచి ప్రోడక్ట్ షేర్ చేస్తున్నానండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఎవర్టీన్ వాళ్ళది స్నో వైట్ ఫర్మింగ్ ఫీమైన్ సీరం అండి. స్నో వైట్ ఫీమైన్ సీరం అనమాట. చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. మనకి ప్యాకింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది మీకు స్నో తెలుసు కదండి, స్నో వైట్ మనకి స్నో ఎలా అయితే ఉంటుందో సో అట్లాగా వైట్నింగ్ రావడానికి మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్యాకింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 590 రూపీస్కి మనకి అవైలబుల్గా ఉందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో 590 రూపీస్కి అవైలబుల్గా ఉంది. ఇది మనం ఓపెన్ చేద్దాం. ఇలా ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ప్యాకింగ్ ఇలా ఉంటుంది. ఇది జస్ట్ ఓన్లీ సీరం అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మనకి సీరం అన్నమాట. చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి నిజంగా. ఆ సరౌండింగ్స్ బ్లాక్నెస్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను చూడండి. జస్ట్ ఏం లేదు, జస్ట్ ఇలా షేక్ చేయండి. షేక్ చేసి ఇక్కడ జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ మీరు అలా వేసుకోండి. సో ఒక 2-3 డ్రాప్స్ అయితే సరిపోతుంది. ఒక 2-3 డ్రాప్స్ మనకి ఈ విధంగా ఉంటుందండి. మీకు ఆ సరౌండింగ్స్ ఉంటాయి కదండి, అండర్ ఆర్మ్స్ సరౌండింగ్స్, నెక్స్ట్ మనకి ఆ బిగ్ని లైన్ ఏరియా సరౌండింగ్స్, అది మొత్తం కూడా ఈ విధంగా అప్లై చేసేసుకోండి. మనకి ఇట్లా ఉంటుంది. చాలా మంచి స్మెల్ వస్తుందండి. మీకు ఎలాంటి డిస్కంఫర్ట్ ఉందనమాట. మీకు దీని రిజల్ట్ రోజుకి ఒక 2 టైమ్స్ యూజ్ చేస్తే మీకు దీని రిజల్ట్ ఒక 1 వీక్లో క్లియర్ కట్టే అర్థమైపోతుంది అనమాట. ఇలా అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఆ బ్లాక్నెస్ సరౌండింగ్స్ మొత్తం అప్లై చేసుకుంటే సరిపోతుంది. బట్ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ ఉందండి నిజంగా. రిజల్ట్ వచ్చేదాన్ని బట్టి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇది మీరు తీసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇది డెర్మటాలజీ టెస్టెడ్ అండి. దీన్ని మీరు నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మెన్షన్ చేసి ఉంటారు, మీరు చెక్ చేసుకోవచ్చు అండి. పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, మనకి సో ఇక్కడ మీరు చూసినట్లయితే యోమిక వాళ్ళ డాడీ వచ్చారు. సో యోమిక వాళ్ళ నాన్న మా వారు వచ్చారండి. గగన్ లేడు, గగన్ ఇప్పుడే వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ నానమ్మ వాళ్ళని బాగా మిస్ అవుతున్నాడు, సో అందుకే వెళ్ళాడు అనమాట. ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు అలా ఉంటాడు గగను. పిల్లలు అంతే కదండి, మొన్నటి వరకు వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండొచ్చారు కదా. సో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు అనమాట, అమ్మ నేను నాన్న దగ్గరికి వెళ్తాను, నేను తాత దగ్గరికి వెళ్తాను, అక్కడ బర్రెలు గేదెలు సో ఆవులు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయండి. అంటే చేలో కదా హౌసు, అంటే అవన్నీ చూడటానికి వాడికి బాగా ఇష్టం. సో రక్త సంబంధం, నెక్స్ట్
తండ్రి కూతుర్ల బంధం అని అంటారు చూసారా, మెయిన్ రక్త సంబంధం అంటారు చూసారా. యోమికని ఎక్కువగా మా హస్బెండ్ వాళ్ళ నానమ్మే పుట్టింది, హస్బెండ్ వాళ్ళ నానమ్మే పుట్టింది అని అంటారండి. సో దానికి నిదర్శనం అంటారనమాట మా వారు, మా నానమ్మే పుట్టింది కంపల్సరీగా, యోమిక మా నానమ్మే, మా నానమ్మలానే ఉంటుంది అంటే. మా వారు వచ్చిన వెంటనే అలా పిల్లల్ని చూడాలనిపిస్తుందని వచ్చారండి ఆయన. రేపు 13వ తేదీ స్టిచ్చెస్ ఇప్పతీస్తారు. సో ఇంకా స్టిచ్చెస్ ఇప్పలేదు ఇక్కడికి వచ్చినప్పుడు. సో కేవలం పిల్లల్ని చూడటానికి మాత్రమే వచ్చారు. బట్ కొంచెం అటు ఇటు కదలొచ్చని చెప్పారు, ఎక్కువగా కూర్చోవద్దన్నారంట డాక్టర్స్, బాగా కదలమని చెప్పారండి. సో అలా వాళ్ళ నాన్న వచ్చిన వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయిందండి యోమిక. అయితే భలే ఆశ్చర్యం వేసిందనమాట, ఇప్పుడు వరకు వాళ్ళ నాన్నని చూసి 10 డేస్ పైన అయిపోయింది. వాళ్ళ వచ్చిన వెంటనే దూకి దూకి వెళ్ళిపోయిందండి వాళ్ళ నాన్న దగ్గరికి. సో మా నాన్నమ్మ, మా నాయనమ్మ, మా నాయనమ్మ అని చెప్పి మా ఆయన అంటూ ఉంటారు. అలా చూసిన వెంటనే నాకు కూడా అదే ఒక వావ్ లాగా, ఆశ్చర్యం లాగా అనిపించింది. అసలుకి వెళ్ళిపోయి గుండెల మీద పడుకుందండి. ఆ వీడియో క్లిప్ తీలేదనమాట నేను తర్వాత స్టార్ట్ చేశాను, చాలా చక్కగా పడుకుంది అని చెప్పి. సో వీడియో తీద్దాం అని చెప్పి ఇంకా తర్వాత స్టార్ట్ చేశాను అనమాట నేను. అలా అనుకొని అలా ఉందన్నమాట. అంటే పెద్దవాళ్ళకి ఏమన్నా కోరికలు తీరకుండా ఉంటే వీళ్ళ దగ్గర ఉంటారు అని, అంటే మళ్ళీ పుడతారు అని చెప్పి అంటూ ఉంటారు కదా. సో అట్లానే యోమిక పాప వెళ్ళిపోయి వాళ్ళ మనవడి దగ్గర అలా ఉంది. మా నానమ్మ చాలా బాగా ఆడుకుందండి, కేరింతలు కొట్టింది, మామూలుగా ఆడలేదు. వాళ్ళ నాన్నకు కూడా చాలా ఇష్టం, వాళ్ళ నానమ్మ అంటే బాగా ఇష్టం అండి. మా నాయనమ్మే పుట్టింది మళ్ళీ నాకు అని చెప్పి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాడు. ఏదైనా తినాలంటే కూడా యోమిక ఇష్టంగా తింటుంది అనమాట, కష్టంగా కాకుండా ఇష్టంగా పెట్టమని మరీ అడుగుతుంది. అప్పుడు అంటాడనమాట, అబ్బా మా నాయనమ్మ కూడా ఇంతే ఏంట్రా బుజ్జులో బుజ్జులో చిచ్చి ఆడుకుంటుందండి యోమిక. ఆ ఊ ఈ అంట ఆడుకుంటుంది, పెద్దగా అరిచేస్తుంది, గొంతు కూడా పెద్దదే అండి. వాళ్ళ నానమ్మ గొంతు కూడా పెద్దదే అంట, సేమ్ ఎవరు చూసినా కానీ అలానే అంటారండి. మా అమ్మ పుట్టేసింది, ఆ అమ్మ పుట్టేసింది అని చెప్పి యోమికని చూస్తే, యోమిక అందుకే నా పోలికలు చాలా రేర్ ఉంటాయండి యోమికకి. అంటే ఇంకొంచెం పెద్ద అయితే కానీ మనకి తెలియదులేండి, కానీ వాళ్ళ నానమ్మే నానమ్మే అని చెప్పి అంటూ ఉంటారు. సో అదండి వీడియో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. చాలా రోజులు అయిపోయింది కదా యోమికని చూసి అలా దగ్గర తీసుకొని ఆడిపిస్తూ ఉన్నారు. సో ఈయనకి హెల్త్ పర్లేదండి, ఇప్పుడు కొంచెం రికవరీ అవుతున్నారు, ఇంకా రెస్ట్ తీసుకోవాలి 3 మంత్స్ బాగా. సో వ్లాగ్ నచ్చిందా? వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి గాయస్, బాయ్ అండి, టేక్ కేర్.